XLRE Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. కేబుల్ బ్రిడ్జ్ ని నేటి నుంచి 3 రోజుల పాటు మూసివేయబోతున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ మాన్యువల్ ప్రకారం కొంతమంది ఇంజనీర్లతో అక్కడ నిర్మాణాలను పరీక్షించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలియజేశారు. భారీ వాహనాలను కేబుల్ బ్రిడ్జ్ పై ఉంచాల్సి వస్తోందని, ఆ సమయంలో వేరే వాహనాలకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ తెలియజేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు వాహనదారులు కాలినడకన వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచిస్తూ ఉన్నారు. సో రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను 2 మార్గాల్లో మళ్లిస్తున్నామని, జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే ఐకియా నుంచి జూబ్లీ హిల్స్ వచ్చే వాహనాలు ఇన్ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. సెలవుల సమయంలో ఈ బ్రిడ్జిని సందర్శించడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఓపెన్ చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియజేస్తూ ఉన్నారు.